ఎవండి గర్భఫలం దేవుడిచ్చేది, కానీ ఈరోజు గర్భఫలం విలువ ఈరోజు సమాజానికి అర్థం కాలేదు. ఈరోజు గర్భఫలం విలువ చాలా మందికి అర్థం లేదండి. అందులో మన భారతీయులకు ఎందుకో తెలుసా, ప్రపంచ దేశాలలో అన్ని దేశాల కన్నా ఎక్కువ అబార్షన్లు జరుగుతున్న దేశంగా మన దేశమే మొదటి స్థానంలో ఉంది. నిజమండి, ప్రపంచ దేశాలలో అసలు దేవుడే లేడన్న దేశాలు కూడా ఉన్నాయి. మన దేశము భక్తికి పుట్టినిల్లు అని మాట్లాడుతున్నారు, భక్తి భావాలకు నిలయం అని మాట్లాడుతున్నాం. కానీ ప్రపంచ దేశాలలో 2013 లెక్కల ప్రకారంగా మన దేశమే మొదటి స్థానం. ఇంతకీ ఎవరిని చంపుతున్నారు అబార్షన్ల పేరుతో అన్నప్పుడు ఆడబిడ్డలను. ఎందుకంటే టెక్నాలజీ వచ్చేసినది ఈ రోజుల్లో. గర్భములు పడిన వెంటనే హాస్పిటల్కి వెళితే అత్యాధునికమైన ఎన్నో సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న ఎన్నో స్కానింగ్ మిషన్లు ఈ రోజు ఉన్నాయి. మీ గర్భాన్ని స్కాన్ చేస్తున్నారు, లోనున్నది ఆడబిడ్డ మగబిడ్డ చెప్తున్నారు. ఆడబిడ్డ అయితే చిదిమేస్తున్నారు, ఆడబిడ్డని తెలిస్తే చంపుతున్నారు, బయటికి రాడిపోవటం లేదు, హత్య చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఆడబిడ్డలను చంపుతున్న దేశాలలో మన దేశం. ఏమంటే గర్భంలో ఉండగా చంపుతున్న తల్లిదండ్రులు కొందరైతే ఆడబిడ్డగా భూమి మీదకి వచ్చిన తరువాత పెరిగి పెద్దవారవుతున్నప్పుడు చంపటానికి తెగబడుతున్న మరికొంతమంది కామాంతులు. ఆడబిడ్డ బ్రతుకు దినదిన గండంగా మన దేశంలో గడుస్తుందంటే ఎట్టి వెళ్ళిపోతుంది మన దేశం? మనసు పెట్టి మీరు ఆలోచించాలి. ప్రాణముండి బిడ్డను చంపుతున్నావు, ఏ ఆడబిడ్డ ఇది వద్దా? దేవుడిచ్చే బహుమానమే కదా. చాలా మంది క్రైస్తవ్యములోకి వచ్చిన తర్వాత కూడా ఆడబిడ్డ మగబిడ్డ ఏంటయ్యా తేడా ఏంటి, చాలా మందిని చూస్తున్నప్పుడంటే ఎవటి ఇద్దరు ఆడపిల్లలు కదా, ముగ్గురు ఆడపిల్లలు కదా, ఎందుకంటే ఇంకా ఆపరేషన్ చేయించుకోలేదంటే, లేదండి మగాడు కోసం చూస్తున్నావండి. ఏం చేస్తాడు, వృద్ధాశ్రమాలు వదిలేయడానికా? వృద్ధాప్యులకు వెళ్ళిన తర్వాత ఓహో లేదు లేదు, బ్రతుకుండగానే శ్మశానంలో విడిచిపెట్టడానికి. ఇది ఈ రోజు కొడుకుల పరిస్థితి. అలానే తల్లిని రోడ్డుపై పడేశారే ఎందుకు, ఎవటి ఈ జ్ఞానం లేదు వారు చేశారంటే ఏమో, ఏమంటే క్రైస్తవులం మనం అలా చూడకూడదు. ఏమంటే ఏ బిడ్డైనా దేవుడు నీకు ఇచ్చిన బిడ్డ, ఆ బిడ్డను దేవుడు నీకు ఇవ్వడానికి తల్లి గర్భములో ఆయన పడుతున్న కష్టం, ఆయన పడుతున్న శ్రమ, దేవుని కష్టానికి దేవుని శ్రమకు ప్రతిరూపం. మీ చేతిలో ఉన్న బిడ్డలండి, మీ చేతిలో ఉన్న పిల్లలు. ఏమనుకుంటున్నారు ఈ దేహాన్ని గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఇప్పుడైనా ఈ దేహములో కనబడే అవయవాలు కానీ కనిపించని అవయవాలు కానీ వీటిలో ఏ ఒక్కటైనా ఎవరైనా ఈ ప్రపంచంలో చేయగలరా? ఎవరి వల్ల కాదు, ఎవరూ చేయలేరు, దేవుడు మాత్రమే చేయాలి. నీ కండ్లు సరిగా కనబడకపోతే కంటికి అర్థాలు చేసి ఇవ్వగలడు మనిషి, కానీ మరో కన్ను చేసి ఇవ్వగలడా? ఒక కాలో చెయ్యో తెగిపోతే ఒక ప్లాస్టిక్తో మరొకటి ఏదోనికి అమర్చగలడు, కానీ ఒరిజినల్ కాలు చెయ్యి నీకు బిగించగలడా? తల మీద వెంటకపోతేనే మొలిపించలేడండి. ఈ చిన్న చిన్న విషయాలలోనే ఫెయిల్ అయిపోతున్నప్పుడు ఇక దేహంలో విలువైన అవయవాలను వీళ్ళు నిర్మించగలరని మీరు అనుకుంటున్నారా? లేదండి, అది దేవుడు చేయాలి. అది తల్లి గర్భం అనే కర్మాగారం. ఆ కర్మాగారంలో ఒక కార్మికుడుగా దేవుడు 9 నెలలు కష్టపడితే వచ్చిన ఒక చక్కటి అందమైన ఆకారాన్ని అపార్షన్ల పేరుతో కడుపులో ఉండగానే చంపేస్తున్నారా?